యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటించిన రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 11న రాధేశ్యామ్ సినిమా ఘనంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా మార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా రాధేశ్యామ్ సినిమాను మార్చి 11న ఖచ్చితంగా రిలీజ్ చేస్తామన్నట్టు కూడా వెల్లడించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా మిగతా అన్ని లవ్ స్టోరీలా కాకుండా చావు బతుకుల మధ్య జరిగే ఒక పార్టీ లాగా ఉండబోతుందని కూడా అన్నారు. లైఫ్ కి ప్రేమకి కానీ లైఫ్ కి ఒక డెత్ కి మధ్య ఒక పార్టీ జరిగితే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుందట. రాధేశ్యామ్ సినిమా చాలా ఎమోషనల్ గా ఉంటుందట. జాతకాలలో నిజముందా లేదా అనే కాన్సెప్ట్ తో ఒక ప్రేమ కథతో యాడ్ అయితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో తెలుస్తుంది. అయితే తాజాగా రాధేశ్యామ్ సినిమా మరో డిఫరెంట్ స్ట్రాటజీ కూడా మొదలు పెట్టేశారు. అంతేకాదు తాజాగా రాధేశ్యామ్ సినిమా మేకర్స్ రాధేశ్యామ్ సినిమాను థియేటర్స్ లో అలాగే ఓటీటీలో రెండు ప్లాట్ఫామ్ మీద ఒకేసారి విడుదల చేయాలని కూడా ఒక ఐడియా కూడా అనుకుంటున్నారట.